మనీ పడతలా మరి ఈరోజు మన పివి ఫణికుమార్ గారికి బ్రాహ్మణ సాధికార కృష్ణా జిల్లా కన్వీనర్గా పదవి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పార్టీలో ఎంతవరకు కృషి చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఏ చిన్న కార్యకర్త పిలిచినా సరే పార్టీ పని అనగానే సొంత పనులు కూడా అన్ని పక్కన పెట్టి ఆయన ముందుండి పార్టీని ముందు నడిపిస్తూ ఉంటారు. అట్లాగే ఆయన కష్టపడే వ్యక్తిని ఆయన్ని గుర్తించి మరి కొనకల నారాయణరావు గారు కొల్లు రవీంద్ర గారు ఆయన్ని పదవచ్చేలా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మరోసారి మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయన చిరు సన్మానించడం జరిగింది. అలాగే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చిన్న కార్యకర్త కూడా పదవి అనేది ఎలా వరిస్తానని అతని కష్టంతోనే పైకొచ్చి చిన్న చిన్నగా ఎదుగుతూ వాళ్ళ కార్యకర్తగా ప్రస్థానం స్టార్ట్ చేసి వాళ్ళ కృష్ణా జిల్లా సాధికారిక కమిటీ అధ్యక్షుడిగా కన్వీనర్గా ఆయన ఫణికుమార్ గారిని నియమించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తరపు నుంచి ఆయనకి చిరు సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మనిషి అయినా సరే ఆపదలో ఉన్నాను అని చెప్పి ఏ మనిషి అయినా ఆపదలో ఉన్నా అని చెప్పి ఆయన యొక్క ప్రజల యొక్క సమస్యలపైన ఆయన నిరంతరం కూడా ఒక పోరాటం చేసే యోధుడని చెప్పి నేను చెప్తా ఉన్నాం. అదేవిధంగా అనేక ఈయన జీవితం మొత్తం చూసుకుంటే అనేక పోరాటాలే ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా కనీసం ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయం మీద పేపర్లోకి ఎక్కడం ఈయన చేసే ప్రతి పనిని కూడా పట్టణ ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతూ ఉంది. ఆయన చేసిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ అధిష్టానం గుర్తించి కృష్ణా జిల్లా అధ్యక్షులు కొలకల నారాయణ గారి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఒక కృష్ణా జిల్లా మొత్తం అంతా కూడా ముక్తఖండంతో ఈయన పేరుకి ప్రతిపాదించడం మేము మాకు ఆశ్చర్యంగా చెప్తా ఉంటుంది. మా నాయకులు కొనకల్ నారాయణరావు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ సామాన్యుని నాయకత్వ లక్షణాలు చూసి వాళ్ళని పైకి తీసుకువెళ్లే ఒక గొప్ప మనుషుల నాయకులు అని చెప్పి దీనికి ఇదే నిదర్శనం అని చెప్తా ఉన్నాం.